పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉదయం ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణ సీ ఆకుల రఘు ఆద్రుడు, కార్మిక సంక్షేమ శాఖ సహాయ అధికారి లక్ష్మి, ఐసీడీఎస్ అధికారి రాణి పట్టణంలోని వివిధ దుకాణాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారిని పట్టణ స్టేషన్ కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ నిర్వహించారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా కుమరెడ్డి చైల్డ్ వెల్ఫేర్ లేబర్ డిపార్ట్మెంట్ ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో మేము విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇందులో బిలో 14 ఇయర్స్ పిల్లలు దాదాపు 23 మంది కొన్ని కొన్ని షాపుల్లో పనిచేయటం, కొన్ని కొన్ని కూరగాయల కొట్టుల దగ్గర పనిచేయటం, ఏదో గ్యాస్ స్టవ్ బాగు చేసే దగ్గర పనిచేయటం, ఇలాగా రకరకాల ప్రదేశాల్లో మార్నింగ్ 5:30 నుంచి ఇప్పటి వరకు 23 మంది మాకు తారసపడడం జరిగింది. వాళ్ళందరినీ అక్కడ సెక్యూర్ చేసుకుని వాళ్ళకి శానిటైజ్ చేసి వాళ్ళకి మాస్కులు అందజేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి దూరం దూరంగా కూర్చోబెట్టి వాళ్ళకి థర్మల్ స్కానింగ్తో స్కానింగ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి సింప్టమ్స్ కానీ లేకపోతే టెంపరేచర్ ఎక్కువగా ఉండడం కానీ ఏమీ లేదు. ఇప్పుడు డాక్టర్ గారు రమ్మని కొద్దిగా అవసరమైతే వాళ్ళకి టెస్టులు కూడా చేపిస్తాం. వాళ్ళందరికీ మాస్కులు అదేవిధంగా శానిటైజర్స్ ప్రొవైడ్ చేస్తాం, ఫ్రూట్స్ ప్రొవైడ్ చేస్తాం. అందరికీ కూడా టిఫిన్ పెట్టించి మన లేబర్ డిపార్ట్మెంట్లో మన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారు మన లక్ష్మి గారు, అదేవిధంగా ఐసీడీఎస్ నుంచి సూపర్వైజర్ గారు రాణి గారు, మా ఎస్ఐ జేజే ప్రసాద్, మా సిబ్బంది మేమందరం వీళ్ళందరి గురించి కూడా వెరిఫై చేసి ఆ లిస్ట్ అంతా రాసి ఎవరైతే ఓనర్స్ వీళ్ళతో పనులు అన్నా చేపిస్తున్నారో, తక్కువ డబ్బులు చేపిస్తున్నారో వాళ్ళ మీద లేబర్ ఆఫీసర్ గారు ద్వారా కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫైన్ అమౌంట్ వేసి అవసరమైతే ఆ పిల్లలకి ఆ ఫైన్ అందేటట్టు చర్యలు తీసుకుంటాం. ఇందులో అందరూ కూడా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, రిలేటివ్స్ ఉన్నవాళ్ళే, ఎవరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చే ఉండి తిరిగిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా తాడేపల్లిగూడెం ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ చూసుకున్న తర్వాత వీళ్ళందరికీ మేము వాళ్ళ పేరెంట్స్ని తప్పించి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఓనర్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళందరినీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.